చీపుకుర్తి మండల హెడ్ క్వార్టర్లో గంగానగర్ కాలనీ నందు గత 4 సంవత్సరాలుగా దేవాక్షిత గ్రూప్ సభ్యురాలిగా ఉంటున్న పొట్లూరి లక్ష్మి 2వ దఫా 20,000 రూపాయల లోన్ తీసుకుని డబ్బులు కడుతూ వస్తుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల 10 రోజుల క్రితం కట్టవలసిన గ్రూప్ డబ్బులు 1,700 రూపాయలు 2 రోజుల్లో కడతామని గ్రూప్ లీడర్ బుదూరి అంజలి వద్దకు వెళ్లి తెలియజేసింది. కుదరదు అని చెప్పి అట్లాగైతే 1,000 రూపాయల వడ్డీతో కట్టమనగా సరే అని వెళ్లిపోయారు. 2 రోజుల తర్వాత డబ్బులు అందక పొట్లూరి లక్ష్మి భర్తకు మా ఊరు వెళ్లి తీసుకుని వస్తాను, నీవు వెళ్లి గ్రూప్ లీడర్ బూదూరి అంజలికి చెప్పు అని వెళ్ళింది. ఈ విషయం చెప్పడానికి లక్ష్మి భర్త పొట్లూరి వెంకటేశ్వర్లు గ్రూప్ లీడర్ వద్దకు వెళ్లి చెప్పగా లీడర్ బూదూరి అంజలిని ఎక్సెల్ బండి ఇక్కడ పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకుపో అని కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడింది. దీంతో పొట్లూరి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి భార్యకు ఫోన్ చేసి ఉరివేసుకుని చనిపోయాడు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి పొట్లూరి వెంకటేశ్వర్లు చనిపోయి ఉన్నాడు. బూదూరి అంజలి పెట్టిన టార్చర్ వల్లే వెంకటేశ్వర్లు చనిపోయాడని బంధువులు తెలిపారు. రాష్ట్ర యానాతి సంఘం అధ్యక్షుడు బాపట్ల యేసుబాబు మాట్లాడుతూ వెంకటేశ్వర్ల కుటుంబానికి తగిన న్యాయం చేయాలని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని ఆయన తెలియజేశారు. ఈరోజు జరిగిన సంఘటనలో సంఘటన దినములో చెప్పుకోండి అని ఇద్దరిని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇంకా సరే వీళ్ళు నచ్చ చెప్పుకున్నారు, మేము రేపు ఒక్కరోజు టైం ఇవ్వండి అండి మాకు కడతామనేసి. ఇందులోపు ఏం చేశారంటే వాళ్ళకి ఉన్న వెహికల్ ఎక్సెల్ బండి ఒకటి ఉందండి, అది తీసుకొని మీరు ఇది మీరు 1,700 కట్టిన తర్వాత బయట తీసుకెళ్ళిపోండి, ఆ తర్వాత మీరు ఇది తీసుకుని వెళ్ళండి అని చెప్పండి. చెప్పిన తర్వాత వీళ్ళన్నా లేదండి ఇది మేము ఫైనాన్స్లో తెచ్చుకున్నాము, అట్లా కాదు ఖచ్చితంగా మీరు మేము రేపు ఒక్క రోజుల్లో కట్టేస్తాము అనేసి అన్నారు అని వాళ్ళు నచ్చ చెప్పుకొని వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఆ మరుసటి రోజు మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తెద్దామని వెళ్ళింది. వచ్చేసరికి నేను ఉండను కానీ నువ్వు మాత్రం వచ్చేయాని అన్నారు. అన్న తర్వాత ఇంకా తెల్లారి నేను డబ్బులు తీసుకొని వస్తాను, మీరేం చేసుకోవద్దు అని కూడా మా అత్త చెప్పింది. మా అత్త చెప్పిన తర్వాత ఇంకా మా అమ్మాయ తెల్లారి ఏదమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి ఫ్యాన్ అదే స్లాబ్కి కొక్కి ఉంటుంది కదండి ఫ్యాన్ దానికి సారీ పెట్టుకొని ఉరేసుకొని చనిపోయాను. మరుసటి రోజు పొట్లూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దారుణంగా ఒక బూదూరి అంజలి బూదూరి అంజలి గ్రూప్ లీడర్ ఆమె ద్వారాక చనిపోవటం జరిగింది. వాళ్ళు పెట్టిన టార్చరు వాళ్ళ భార్యాభర్తలు పెట్టిన టార్చర్కి ఒక కిస్తీ డబ్బులు అంటే గ్రూప్ ఒక నెల డబ్బులు కొంచెం లేట్ అయిందని 1,700కి 1,000 రూపాయలు 1,000 రూపాయలు దాన్ని వడ్డీ రూపంగా తీసుకొచ్చి కట్టితే ఈ రోజున కట్టమని చెప్పారు. వాళ్ళు చేసిన బలాత్కారం అవమానం తట్టుకోలేక అతను ఆత్మహత్యకి గురయ్యారు. ఇంత అన్యాయం చేసిన వాళ్ళని తక్షణమే డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఇచ్చాం కాబట్టి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి